అండ్ నేను మీకు ఒక షీట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి డేటా ఉంది, రైట్? ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ఫీల్డ్ పేరు చెప్పండి. ఐడి సార్, కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి సార్, చదవండి ఒక్కొక్కటి చదవండి. కస్టమర్ నేమ్, కస్టమర్ నేమ్, కస్టమర్ నేమ్, సెగ్మెంట్, కంట్రీ, సిటీ, సెగ్మెంట్, కంట్రీ, సిటీ, స్టేట్, పాస్పోర్ట్ కోడ్, రీజియన్, ప్రాడక్ట్ ఐడి. ఒకళ్ళు చాలు, ఒకళ్ళు చాలు. ఓకే, ఒక పర్సన్ ఇవన్నీ, ఒక పర్సన్ చాలు, చదవండి. సో సంథింగ్ అంటే మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆర్డర్ ఐడి ఏంటి, ఆర్డర్ డేట్ ఏంటి, అంటే మనకి ఎప్పుడు డేట్ మన దగ్గరికి వస్తుంది, ఆ మోడ్ ఏంటి, అండ్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అండ్ సెగ్మెంట్ ఏదైతే మన సెగ్మెంట్ ఏంటి అనేది, అండ్ నెక్స్ట్ కంట్రీ, ఏ దేశం, ఏ సిటీ, ఏ స్టేట్, పోస్ట్, రీజియన్, ప్రొడక్ట్ అండ్ కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, అండ్ ఆల్సో వాట్ యొక్క ప్రైస్ అండ్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ. సో ఇది మన దగ్గర ఉన్న డేటా. అయితే నాకు ఇప్పుడు ఏం కావాలంటే అసలు టోటల్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది కావాలి. ఎలా చెప్తారు? ఫస్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటిదమ్మా? ఐ నీడ్ టోటల్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్. చెప్పేది మిమ్మల్ని అడుగుతున్నా, టోటల్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ మన దగ్గర టోటల్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను నా దగ్గర కిరాణా కొట్టు ఉంది, ఆ కిరాణా కొట్టులో మొత్తం ఎంత సేల్స్ అంటే ఎన్ని ఎంత అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి నాకనే చెక్ చేయాలి. ఓకే, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఎలా చెప్తారు? నాకు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి? ఎవరో అసలు మీ వాయిస్, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? దినేష్, ధనుష, ధనుష్ రైట్? ధనుష్ నా వాయిస్ వినిపిస్తుంది కదా? అడిగిన క్వశ్చన్ చెప్పు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నారు సార్. మరి ఎలా వీళ్ళు ఏదో పద్దాగా చెప్పానని చెప్పి దాన్ని తీసుకొస్తాను. ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అన్న, అంతే సింపుల్. నువ్వు నీ దగ్గర కిరాణా కొట్టు ఉంది, నువ్వు ఈరోజు మొత్తం ఎంతమందికి అమ్మావో తెలియాలి. ఏం చేస్తావు? మన వాళ్ళు కిరాణా కొట్టులో బుక్ రాసుకుంటారు తెలుసా, ఓకే ఇంత పలానా వాడికి ఎంతమైన, పలానా వాడికి ఎంతమైన, పలానా వాడికి అంటే కస్టమర్ 1, 2, 3, 4 అని రాసుకుంటారు. సో అలాగే రాసుకున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఏ లైన్లో ఉన్నా చెప్పండి. నేను ఇప్పుడు ఏ లైన్లో ఉన్నాను? B13 సార్. B13 సరే. ఎంత కస్టమర్ నెంబర్ ఎంత అది, అంటే ఆర్డర్ నెంబర్ ఎంత? 12 సార్. అంతే కదా? అంటే ఇప్పుడు ఇక్కడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఎంతమందికి అమ్మినట్టు? 12 సార్. ఇక్కడ చూడండి, కౌంట్ అని వస్తుంది ఇక్కడ, ఏమని వచ్చింది కౌంట్? ఎంత వచ్చింది కౌంట్? ఎంత వచ్చింది ఇక్కడ? 12 సార్. అప్పుడు మొత్తం అంటే మొత్తం ఆర్డర్స్ చూడాలంటే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ B2 దగ్గర సెలెక్ట్ చేసి, అంటే నాకు సీరియల్ నెంబర్ ఉందిలే, కాకపోతే మనం మొత్తం చూడాలనుకున్నాం. ఓకే ఇప్పుడు చెప్పండి టోటల్ ఆర్డర్స్ ఎన్ని? 9,994 సార్. సో ఎంత మన ఆర్డర్స్ టోటల్ ఎంత? 9,994. ఓకే, దీస్ ఆర్ అవర్ ఆర్డర్స్. ఒక్క నిమిషం పెట్టింది, ఎందుకంటే మళ్ళీ నాకు అకౌంట్ గుర్తుండదు, మీరు చెప్పరు. ఒక్క నిమిషం నేను రాసుకుంటాను. ఎంత కౌంట్? 9,994. కానీ ఇది నీకు ఎప్పుడన్నా సడన్ గా ఎవరన్నా అడిగితే చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ నాకు సమ్మరీ కావాలి. అంటే ఎవ్రీడే మనకి ఆ సమ్మరీ అనేది కావాలంటే ఆ కౌంట్ కావాలనుకుందాం, డే వైజ్ కావాలనుకుందాం. ఓకే, అప్పుడు మనం ఆ డేటా కావాలి నాకు, ఎలా తెచ్చుకోగలం మనం చెప్పండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పేజ్లో ఉన్నా, ఓకే నేను పేజ్ నెంబర్ 2లో ఉన్నాను. ఓకే, సో అక్కడ ఏమని అడుగుతున్నాను? టోటల్ ఆర్డర్స్. ఓకే, నాకు టోటల్ ఆర్డర్స్ కావాలి. ఇక్కడ నేనేం అడుగుతున్నాను? టోటల్ ఆర్డర్స్.
టోటల్ ఆర్డర్స్, మొత్తం ఆర్డర్స్ కావాలి నాకు. అయితే ఇప్పుడు మనకి ఇందాక మనం టోటల్ ఆర్డర్స్ ఎంత అనుకున్నాం, ఆ నెంబర్ ఇక్కడ రావాలి. ఓకే, అది మాన్యువల్ గా కాదు, ఆటోమేటిక్ గా. అంటే అక్కడ నేను డేటా యాడ్ చేస్తే ఇక్కడ డేటా యాడ్ అవ్వాలి. ఎలా అకౌంట్ ఎలా చేస్తాను లేదా టోటల్ ఎలా చెప్తాను మీకు చెప్పాను నేను ఆల్రెడీ, నేను చాలా సార్లు చెప్పాను, ఒకసారి కాదు చాలా సార్లు చెప్పాను. చెప్పండి, హౌ కెన్ వి గెట్ ద టోటల్ అకౌంట్ ఆఫ్ ఆర్డర్స్? మనకి టోటల్ ఆర్డర్స్ కౌంట్ ఎలా తెలుస్తుంది? కౌంట్ ఫార్ములా యూస్ చేయాలి. సరే వాడదాం, చెప్పండి కౌంట్ ఫార్ములా ఏంటి? సిఓ యుఎన్టి అంతేనా కౌంట్? ఇప్పుడు ఏం కావాలి మనకి? డేటా రేంజ్ ఆర్డర్స్. ఓకే, ఆర్డర్స్ అని చెప్పేసి మనం ఆ టేబుల్లో అంటే ఏదైతే షీట్ ఉందో ఆ షీట్లోకి వెళ్ళి, ఆ షీట్ ఎక్కడి నుంచి కావాలి మనం? ఆర్డర్స్ అనే షీట్లో ఎక్కడికి వెళ్ళాం? ఆర్డర్స్ అనే షీట్లో బి వన్ నుంచి. ఓకే, నేను టోటల్ తీసుకున్నాను. ఓకే, నేను మొత్తం బి టు బి అంటే మొత్తం ఇక లైన్లో ఎంత డేటా అయితే ఉందో అంత డేటా తీసుకున్నాను, కానీ రాలేదే. పోనీ ఎక్కడి నుంచి అనుకున్నాం? బి టు నుంచి ఒక బి 1000 అనుకుంటే 1000 ఇద్దాం, అయినా రాలేదే. ఆర్డర్స్ తీసేది ఓన్లీ సెలరీ ఒకటే ఇవ్వాలి కదా సార్, నేమ్ ఇచ్చారు కదా సార్ ఆర్డర్. ఆ పేజ్ నుంచి ఈ పేజ్లోకి డేటా రావాలంటే మనం ఖచ్చితంగా వి హావ్ టు యూజ్ దిస్. వన్ సెకండ్, మా మేనేజర్ కాల్. ఓకే, సో మనం క్లాక్ బ్లాంక్ అంటే ఏ తీసుకున్నప్పుడేమో మనకి టెక్స్ట్ ప్లస్ నెంబర్స్ రెండు కౌంట్ చేసింది. ఈసారి బ్లాంక్ తీసుకుందాం. ఓకే, ఈసారి బ్లాంక్ కలిపి తీసుకుందాం. వన్ సెకండ్, ఓకే చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏంటి 3 అని వచ్చింది? సో మనకి మరి ఇక్కడ సార్ నాకు కౌంట్తో కావాలంటే అది అవ్వదు, ఎందుకంటే నల్స్ని రిమూవ్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, అంటే నెంబర్స్ని టెక్స్ట్ని తీసుకుంటుంది కానీ బ్లాంక్స్ని తీసుకోదు. ఓకే, సో ఇక్కడ మనకి నెంబర్స్ని మాత్రమే తీసుకుంటుంది. ఇది ఓన్లీ బ్లాంక్స్, ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి మన డేటాలో అని లెక్క చేస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ అంటే మీ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ టోటల్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో లెక్క పెట్టాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? టోటల్గా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో లెక్క పెట్టాలి. నేను కావాలనే కొన్ని ఇంటెన్షనల్గా డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి నాకు టోటల్, ఐ వాంట్ టోటల్ కౌంట్ ఆఫ్ దట్ ఈక్వల్ టు కౌంట్ ఏ కౌంట్ నా కౌంట్ తీసుకుందాం ఫస్ట్. నేను చేస్తున్నా ఎందుకంటే నాకు కౌంట్తో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఐఎమ్ యూజింగ్ రో నెంబర్ 1. ఓకే, నేను ఇది ఏ 1 యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది టోటల్ కౌంట్ నెంబర్ వైజ్ అయితే టోటల్ కౌంట్ ఇది వచ్చింది నాకు. ఓకే, ఈ ఆర్డర్స్ అనేది ఏంటి చెప్పండి? ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, ఇదేంటిది? కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ అండ్ A2 నుంచి A95 అనేది ఏంటిది? సో ఫస్ట్ మనోడు చెప్పిందే తప్పు, కాలం నేమ్ అనే చెప్పాడు, అదే పెద్ద తప్పు. ఓకే, అది రో కూడా కాదు తమ్ముడు, షీట్ నేమ్. ఇక్కడ చూడండి షీట్ నేమ్, అది మనోడు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? ఆర్డర్ కాలమ్ నేమ్ ఏదో చెప్పాడు. కాలమ్స్ తప్పే కదా మనోడు చెప్పింది. సో ఫస్ట్ ఇది కాలమ్ నేమ్ కాదు, ఈ ఆర్డర్స్ అనేది పక్కన ఉన్న షీట్ నేమ్. ఓకే, అండ్ ఇది కాలమ్ నేమ్. ఏంటిది? ఇది కాలమ్స్. ఓకే, అండ్ ఏ కాలమ్ నుంచి? కాలమ్ 2 దగ్గర నుంచి. ఓకే, సో ఆ కాలమ్ 2 లో రికార్డ్ నెంబర్ రో నెంబర్ 2 కాడ నుంచి
కాలమ్ ఏ అనేది కాలమ్, ఏ అనేది కాలమ్, ఏ ఫిక్స్. ఓకే, టూ కాడ నుంచి 95 అంటే మనం ఎంత తీసుకుంటే అంత, 1000 తీసుకుంటే 1000 వరకు కూడా లెక్కేస్తుంది. సో ఇప్పుడు ఈ ఆర్డర్స్ ఏంటిది? షీట్ నేమ్ సార్. సో తర్వాత నేను కాలం యాడ్ చేయాలి, నాకు ఏ కాలం కావాలో ఆ కాలం యాడ్ చేయాలి. నేను తీసుకోవాల్సిన సింబల్ ఏంటి? సో ఇది ఓకే. నెక్స్ట్ మనకి ఒక కాలం తీసుకోవాలి నేను, ఏ విధంగా కాలం అంటే ఏ కాలం కావాలో ఆ కాలం తీసుకోవాలి. అప్పుడు నేను ఏం చేయాలి? కాలం పేరేంటి? ఏ అయితే ఏ, బి అయితే బి. ఓకే, నేను దాన్ని ఎక్కడ నుంచి, టూ దగ్గర నుంచి అంటే రో నెంబర్ టూ దగ్గర నుంచి అండ్ ఏ రో నెంబర్ 1000 వరకు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది నేను తీసుకుంది, కానీ మనకు 10000 దాకా ఉంది డేటా, రైట్? సో 10000 దాకా తీసుకున్నా, అర్థమైందా? ఇప్పుడు నేను సరే మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, ఈసారి నేను మళ్ళీ చెప్తాను చేస్తాను. ఇప్పుడు నాకు షీట్ నెంబర్ ఆర్డర్ షీట్లో ఉంది డేటా. ఎక్కడ ఉంది డేటా? ఆర్డర్ షీట్లో ఉంది. దాన్ని ఎలా యాడ్ చేయాలో చెప్పండి నాకు. నాకు తెలీదు, డైరెక్ట్గా వెళ్ళడం తెలీదు. ఇక్కడ నేను టైప్ చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఏం చేయాలి? చాలా సింపుల్ తమ్ముడు. నేను ఆ షీట్ పేరు చెప్పండి, రాయండి సార్. ఆర్డర్స్ 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 అని తీసుకున్నాను అండ్ మార్క్ చేస్తున్నా, కాలమ్స్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకే, ఏ కాలం? ఏ అనే కాలంలో నుంచి రో నెంబర్ టూ దగ్గర నుంచి ఏ అనే కాలంలో రో నెంబర్ 10000 వరకు నాకు డేటా కావాలి. వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? పక్కన షీట్లో డేటా తీసుకోవడం ఎలా తెలిసిందా తెలియలేదా? సరే తెలిసిందా అనుకుంటున్నాను. అయితే నాకు ఇప్పుడు ఈ రిటర్న్ ఇక్కడ ఎంత డేటా ఉందో చెప్పాలి మీరు. రిటర్న్ అనే డేటా ఇది ఉంది కదా, దీంట్లో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో కావాలి నాకు. సో అది ఇక్కడే కావాలి, చెప్పండి. మీరు చెప్పిందే నేను చేస్తా. సరే, కౌంట్ వరకు నేను రాసుకున్నా, తర్వాత ఏం చేయాలి చెప్పండి. రిటర్న్, ఓకే, ఏంటిది అక్కడ ఎలా ఉందో అలాగే రాసుకుందాం. అది బి టూ నుంచి సార్, బి 10000 లేకపోతే బి 10000 అనుకుందాం. రాలే, ఎందుకు రాలేదంటావు? ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ టైప్ ఉంది కదా, మరి దాన్ని ఎలా తెప్పించాలి మీరు చెప్పండి. కౌంట్ ఏ సార్, కౌంట్ ఏ, కౌంట్ ఏ ఏ పెడితే. ఓకే, ఇంతే ఉందంట. ఎంత దాని దాన్ని డేటా ఎంత ఉంది ఇక్కడ? 296 డేటా మాత్రమే ఎగ్జిస్టింగ్ ఉందంట. ఓకే, సో చూద్దాం ఎంత ఉందో. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంత ఉంది? 297. అదేంటి మనకేమో 296 వచ్చింది. బి2 సెలెక్ట్ చేయండి సార్. సరే బి2 సరే, ఇది చెప్పు ఫస్ట్. 297 వచ్చింది ఎందుకు? బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయేమో సార్. బి1 కూడా సెలెక్ట్ చేసుకున్నాను సార్. సో మనం టోటల్ కాలమ్ చెక్ చేసాం, అంటే హెడ్డింగ్ కూడా కలిపి వచ్చింది. బి1 కూడా, yes, హెడ్డింగ్ కూడా కలిసి వచ్చింది. మనం చెప్పినట్టే బి2 దగ్గర నుంచి మనం గనక లాస్ట్ రేంజ్ వరకు తీసుకుంటే 296. ఓకే, సో ఇలా మనం ఈ కౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో కౌంట్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి కౌంట్ తీసేద్దాం. మన ఒరిజినల్ రిక్వైర్మెంట్ ఏంటి? మన ఒరిజినల్ రిక్వైర్మెంట్ ఇక్కడ టోటల్గా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది మన ఒరిజినల్ రిక్వైర్మెంట్. ఎంత ఈ బి2లో? ఓకే, ఆర్డర్స్ టేబుల్లో, ఆర్డర్స్ అనే ఒక షీట్లో, ఓకే కాలం అనే బి2లో అసలు మొత్తం ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో నాకు కావాలి. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. కౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు కౌంట్ ఏ, కౌంట్ ఏ ఆర్డర్ 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 లాక్ చేంజ్. సో మళ్ళీ రాశాను ఆర్డర్స్. నెక్స్ట్ లాక్ ఏ ఏ1 ఏ1 ఇస్ టు ది బి బి కాలమ్ బి2 ఇస్ టు బి2 ఇస్ టు B10,000. అంటే మనం మన దగ్గర డేటా రేంజ్ మనకు తెలుసు కాబట్టి 10,000 అనుకున్నాం, లేకపోతే అయితే మనకి ఎగ్జాక్ట్ కౌంట్ ఎంత మనం ఇందాక రాసుకున్నాం కదా.
94. What about four lines? About remaining four lines ఏంటి? Three lines. సార్ అది బ్లాంక్ బ్లాంక్ కౌంట్ కౌంట్ సో మనం ఏం అప్లై చేయాలి ఇక్కడ కౌంట్ కౌంట్ బ్లాంక్ బ్లాంక్ అప్లై చేయాలి అండ్ అప్పుడు నేను అంటే నా ఆర్డర్ వచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ డేటాని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి ఓకే సెలెక్టింగ్ టోటల్ డేటా ఫ్రమ్ డైరెక్ట్లీ సో నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు అదే ఫార్ములా వచ్చింది ఆర్డర్స్ సో B2 టు B9 9555కి వచ్చింది సో టోటల్గా ఇప్పుడు మ్యాచ్ అయిందా మన డేటా మ్యాచ్ అయింది కదా సో 9999 వచ్చింది కదా మనకి సో దీన్ని చేయాలనుకుంటే మామూలుగా ప్లస్ చేయొచ్చు లేదా ఇలా టోటల్ ఇది టోటల్ డేటా అంటే మన దగ్గర ఉన్న టోటల్ రికార్డ్స్ అమ్మేది ఓకే సో మీకు ఈ కౌంట్ ఇప్పుడు మనకి మూడు విషయాలు అర్థమైనట్టేనా కౌంట్లో కౌంట్ మూడు అర్థమైనట్టీసారి నువ్వే ప్రింట్లో ఉన్నట్టే నా మోహన్ చూస్తారా మైక్ అన్మ్యూట్ చేయండి అక్కడక్కడ సౌండ్ ఎక్కువ ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో ఓకే నౌ సో మనకి కౌంట్లో మనకి కౌంట్కి కౌంట్ ఏకి కౌంట్ బ్లాంక్కి మూడింటికి 100% మనకి డిఫరెన్స్ అనేది తెలిసింది గుడ్ అయితే ఇప్పుడు నాకు ఇంకో రిక్వైర్మెంట్ వచ్చింది ఓకే సో ఈసారి రిక్వైర్మెంట్ ఏంటో మీకు చెప్తాను వినండి ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక చిన్న రిక్వైర్మెంటు ఇప్పుడు ఇక్కడ మనకి కస్టమర్స్ ఉన్నారు హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఉంది అలాగే కస్టమర్స్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఉన్నారు సరే మనకి ఇంకా బాగా అర్థమయ్యేలాగా సరే స్టేట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ స్టేట్స్ నేను కాపీ చేసుకుంటున్నాను ఓకే ఐఎమ్ కాపీయింగ్ అండ్ ఐఎమ్ కమింగ్ టు హియర్ ఫస్ట్ది ఏంటి మీరు ఇలా ఆర్డర్స్ క్రియేట్ చేయాలి ఓకే నాకు టోటల్ డేటా చెప్పాలి ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ సెకండ్ రిక్వైర్మెంట్ చూద్దాం సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే నా దగ్గర డేటా ఉంది ఓకే కాపీ చేశాను కదా సరే కాపీ చేస్తున్నాను ఇంకో షీట్ తీసుకుంటున్నాను ఓకే సో పేస్ట్ మొత్తం పేస్ట్ చేసి అయితే ఇక్కడ నాకు ఎన్ని సిటీస్ ఉన్నాయో చెప్పండి మీరు ఎన్ని సిటీస్ ఉన్నాయి మొత్తం 996 మనకి ప్యూర్ గా తెలియాలి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో కరెక్ట్ గా తెలియాలి దానికి ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను ఫస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటాలోకి వెళ్ళాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ డేటా ట్యాబ్ డేటా ట్యాబ్లోకి వెళ్ళాలి ఓకేనా ఓకేనా ఎక్కడికి వెళ్ళాలి సెలెక్ట్ చేసుకున్న డేటా ట్యాబ్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కన్వర్ట్ పక్కనే మిడిల్లో ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ చూడండి ఏమని వస్తుంది పాపం ఓకే సో వెళ్ళి సెలెక్ట్ ఆల్ అండ్ డిలీట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి మొత్తం ఎన్ని సిటీస్ ఉన్నాయి 50 ఉన్నాయి సార్ కింద అక్కడ ఎన్ని ఉన్నాయి మన దగ్గర 995 ఉన్నాయి సరే అది కూడా బాగానే ఉంది ఓకే ఇప్పుడు మనకు తెలిసిపోయింది అంటే మన దగ్గర డేటాలో డూప్లికేట్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం తెలిసిపోయినట్టేనా మనకి సో ఎలా చేయాలి చెప్పండి ఫస్ట్ సో ఫస్ట్ ఏం చేయాలి కాలమ్ సెలెక్ట్ చేయాలి ఏం చేయాలి కాలమ్ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ తీసుకున్నాను స్టేట్ నేమ్సే ఓకే ఫస్ట్ ఇది కాదు తమ్ముడు చెయ్యాలి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేశాను రైట్ ఇక్కడ నుంచి చెప్పాలి ఓకే అది నేను డేటా శాంపుల్ కావాలి కాబట్టి తీసుకొచ్చాం ఓకే డేటా శాంపుల్ కావాలి కాబట్టి తీసుకొచ్చాం ఓకే అది వర్క్ కాదు ఇప్పుడు పని ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం చేయాలి
కాలమ్ సెలెక్ట్ చేశాను డేటా డేటాలోకి వెళ్ళాను డేటా టూల్స్ లో రిమూవ్ సెకండ్ సే డేటా టూల్స్ లో ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ సెలెక్ట్ ఆల్ అండ్ డిలీట్ ఓకే బస్ ఓన్లీ 49 యూనిక్ ఉన్నాయి అంట ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి 49 సరే ఇది కూడా బాగా ఉంది ఓకే యూనిక్ డేటా మీకు తెలిసింది అంటే ఒక పెద్ద డేటా నుంచి మనం 10,000 లైన్ నుంచి యూనిక్ డేటా ఇట్స్ నాట్ ఈజీ రైట్ అంటే మనకు తెలిస్తే ఈజీ తెలియకపోతే చాలా కష్టం అవునా కదా సో ఓకే బాగా ఉంది అయితే నాకు ఇప్పుడు ఇంకో కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది కొత్త రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టేట్ ఉంది కదా ఈ స్టేట్స్ ఒక్కొక్కటి ఎన్నిసార్లు వచ్చింది ఒక్కొక్క స్టేట్ ఎన్నిసార్లు వచ్చింది ఐ వాంట్ ద కౌంట్ ఒక్కొక్కటి ఎన్నిసార్లు వచ్చింది ఒక్కొక్క నేమ్ మనకి ఎన్నిసార్లు వచ్చిందో కావాలి నాకు ఈజ్ దట్ పాసిబుల్ ఒక్కొక్క నేమ్ ఎన్నిసార్లు వచ్చిందో నాకు కావాలి సో మీకు రేపటి వరకు టైం ఇస్తాను నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఈ టాపిక్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇది మాత్రం మీరే చేయాలి ఓకే ఒక్కొక్క సిటీ నేమ్కి అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మీరు చెప్పాలి నాకు గాట్ ఇట్ అర్థమైందా అర్థం కాలేదా ఓకే అర్థమైతే గుడ్ సో అది కూడా ఈరోజు చెప్పుకున్న టాపిక్స్కి సంబంధించిందే రిలేటెడ్గానే ఉంటుంది ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను సో ఒక నేమ్ తీసుకుని దాంతో ఎంత సేల్స్ జరిగింది అనేది మీరు లెక్క పెట్టవచ్చు అని చెప్పాను సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ మీరు ఇది మాత్రం మీరే చేయాలి ఓకే ఒక స్టేట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే ఒక స్టేట్ నేమ్తో ఎన్నిసార్లు కస్టమర్ వచ్చాడు అన్న విషయం తెలుస్తుంది ఓకే సో అదొకటి పక్కన పెడదాం నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ డేట్స్ ఉన్నాయి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కదా ఇలా కాదు నాకు డేట్ మంచిగా ఫామ్ అవ్వాలి ఓకే సో ఇప్పుడు ఇక్కడ డేట్ కాపీ చేసుకుంటాను ఓకే ఐమ్ టేకింగ్ వన్ మోర్ షీట్ ఓకే ఐమ్ పేస్టింగ్ ఇయర్ సో ఈ డేటా మొత్తం అయ్యేటప్పటికి మీకు క్లారిటీ వస్తుంది అమ్మా ఐ కెన్ ప్రామిస్ ఓకే సో ఇప్పుడు నా దగ్గర డేట్స్ ఉన్నాయి సరే ఇక్కడే చేద్దాం దాని ఏముందర కానీ ఇప్పుడు డేట్స్ ఉన్నాయి ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి డేట్స్ నాకు అలా కాకుండా నీట్గా నేమ్తో కావాలి అంటే డేటు మంత్ ఇయర్ మంత్ నేమ్తో ఉండాలి ఏం చేయాలి ఇది కూడా నేను చెప్పాను మీకు చెప్పండి ఏం చేయాలి ఫార్మాట్ అనుకుంటా సార్ ఫార్మాట్ ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి నేను మీకు చెప్పాను ఆల్రెడీ నేను 2 ways వెళ్ళొచ్చు ఓకే నాట్ 1 way దేర్ ఆర్ 2 ways యూ కెన్ డూ నాకు ఎలా కావాలో కూడా చెప్తాను వినండి నాకు ఎలా కావాలంటే ఇప్పుడు అక్కడ 11 అని ఉంది కదా 11 ఓకే సో నెక్స్ట్ మార్చ్ సారీ 8 కదా అది 8 అంటే ఎంత అమ్మా ఆగస్టా ఆగస్ట్ సో 8 ఆగస్ట్ సమ్ చేంజ్ ఓకే ఇట్లా ఉంది ఇలా ఉందనుకుందాం మనం ఇలా కావాలి నాకు సో నాకు ఈ డేటు అలా కావాలి ఏం చేస్తారు సార్ అది కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా సార్ సరే ఇప్పుడు నేను ఇంట్ ఇస్తాను రైట్ క్లిక్ చేస్తాను ఇక్కడ ఎక్కడన్నా దేంట్లోకి వెళ్ళాలో చెప్పండి కాపీలోకి వెళ్ళాలా పేస్ట్లోకి వెళ్ళాలా ఇన్సెట్లోకి వెళ్ళాలా డిలీట్లోకి వెళ్ళాలా క్లియర్ కంటెంట్లోకి వెళ్ళాలా ఫార్మాట్ సెల్లోకి వెళ్ళాలా కాలం విడ్త్లోకి వెళ్ళాలా ఫార్మాట్ సెల్ వెళ్ళాను సరే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి మరి నెంబర్స్ ఉన్నాయి అలైన్మెంట్ ఉంది ఫాంట్ ఉంది బార్డర్స్ ఉంది ఫిల్
అండ్ ప్రొడక్షన్ ఉంది. డేట్ సార్, డేట్ సార్, డేట్ డేట్ సోన్ సార్, డేట్ సార్. రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి? 14th March 2012 ఓకే, సెలెక్ట్ చేశాను, అంతే అయిపోయింది. అదేంటి ఇన్నాడు 8 అన్నాడు, ఓహో మనమే తప్పు లెక్కేసుకున్నాం. ఓకే చాగొట్టేస్తుంది, మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. చెప్పండి త్వరగా, మళ్ళీ నా వర్క్ ఉంది, త్వరగా వచ్చేసాయి సార్. 8th November 2006 సో అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఈ కాలం మీరే మార్చండి, మీరు చెప్పింది నేను చేస్తా. సెలెక్ట్ చేసుకోండి సార్, నేను ఫార్మాట్ సెల్స్ లో బాగుంది సార్. తర్వాత ఫార్మాట్ సెల్, ఫార్మాట్ సెల్స్ లో, ఫార్మాట్ సెల్ తర్వాత డేట్ సార్, డేట్ సెలెక్ట్, డేట్ సార్, డేట్ ఓపెనర్, డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నచ్చిన ఫార్మాట్ లో పెట్టండి సార్. నాకు నచ్చిన ఫార్మాట్, సరే సార్, ఫోర్టీన్ మార్చ్ నాకు ఇది నచ్చింది. ఇప్పుడు అయితే నవంబర్లో సో వాట్ ఎవర్, ఫైనల్లీ దిస్ ఇస్ అవర్ రిక్వైర్మెంట్, మనకు వచ్చింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ నాకు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చెప్పండి? 2 కేటగిరీస్, సెకండ్ క్లాస్, టెన్త్ క్లాస్. 100% చెప్తా సార్, చాలా ఉన్నాయి సార్, ఫస్ట్ కేటగిరీ, స్టాండర్డ్ కేటగిరీ. అది మనం కనిపెట్టగలమంటారా? ఎలా కనిపెట్టాలి చెప్పండి? వెళ్తున్నాను, డేటా టూల్స్ డూప్లికేట్స్ ఏం అవ్వలేదే సార్, సెలెక్ట్ చేసుకోవాలి సార్, మీరు చెప్పాలి కదా. తర్వాత సెలెక్ట్ చేశాను, ఇప్పుడు చెప్పండి ఎన్ని ఉన్నాయి క్లాసెస్? లేదు అది హెడ్డింగ్ అమ్మా, హెడ్డింగ్ ఇది. ఓకే, 1, 4 ఉన్నాయి. సో మనం డూప్లికేట్స్ ని ఎలా చేయాలి అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే బాగానే ఉంది. మనకి రేపొద్దున రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువ బేస్డ్ ఆన్ దేని మీద ఉన్నాయంటే, మనం ఇక్కడ ఏది, ఇక్కడ మన సిటీ నేమ్స్ ఉన్నాయి కదా, ఒక వీటి యొక్క ఒక్కొక్క సిటీ ఎన్నిసార్లు వచ్చిందో నాకు కావాలి, ఒక్కొక్క సిటీ ఎన్నిసార్లు వచ్చిందో నాకు కావాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు ఒకసారి వెళ్ళి గోత్రు అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ చెప్పాడు ఇలాంటివి అని చెక్ చేయండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, మనం ఈ డేటా మీదే వర్క్ చేస్తాం. ఓకేనా, ఈ వారం మొత్తం ఈ డేటా మీదే పనిచేస్తాం. సో చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా యాడ్ చేస్తాను నేను రేపటికల్లా, నేను ఇంకా కొన్ని ఫీల్డ్స్ని. సో డెఫినెట్గా మనకి ఈ షీట్ అనేది మీకు నాలెడ్జ్ చాలా బాగా ఇస్తుంది. ఓకే, నేను ఇది మీకు కూడా షేర్ చేస్తాను ఈ షీట్ని. ఓకేనా, గాట్ ఇట్? ఈరోజే ఈ షీట్ని మీకు షేర్ చేస్తాను, సో ఎనీ వన్ కెన్ యాక్సెస్. బట్ మీరేం చేయాలి, దాన్ని కాపీ చేసుకుని ఆ కాపీకి మీ పేరు ఉండాలి. ఓకే, సో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఇప్పుడు కాదు కానీ దీన్ని ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను, ఒరిజినల్ డేటా మాత్రం ఇస్తాను మీకు. ఐ విల్ గివ్ ఓన్లీ ఒరిజినల్ డేటా. సో ఇది డిలీట్ చేసేదాన్ని కూడా చెప్పొచ్చు. సరే, ఈ షీట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలో చెప్పండి. రైట్ క్లిక్ వన్ సార్, షీట్ షీట్ 2 దగ్గర. ఓకే, డిలీట్ చేద్దాం. ఇక్కడ కాకుండా ఇంకో ప్లేస్ కి వెళ్ళి కావాలి నాకు, ఈ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి సార్. కీబోర్డ్ లో కంట్రోల్ డి సార్ పైన చేసేనే రాలేదే, తెలుసు. మీకు ట్యాబ్స్ లో ఒక గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ లో మనం ఇది చేస్తే ఇది అయ్యిద్దని చెప్పాను నేను. సెల్స్ లో ఉంటుందా చూద్దాం. సరే ఇక్కడికి వచ్చాను, ఇన్సర్ట్ ఉంది, డిలీట్ ఉంది, ఫార్మాట్ ఉంది, మనం ఏమి యూజ్ చేయాలి? పోయిందా? Yes, sir. So, and this one,
డిలీట్ ఓకే ఇది రీజియన్స్ అంటలే షీట్ ని మార్దాం ఆ రీజియన్స్ వదిలేసేయండి సో దిస్ ఇస్ ద షీట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు యు ఆల్ ఓకే ఈ షీట్ నేను మీకు ఇవ్వబోతున్నాను ఈ షీట్ మీరు ఏం చేయాలి యూ హావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఓకే యూ హావ్ టు వర్క్ ఆన్ ఇట్ సో వర్క్ చేయండి ఒకటమ్మా మీరు ఏది ఏమైనా సరే మీకు ఇష్టమున్నా కష్టమున్నా మీరు ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేయాలి అవునా కదా తప్పిద్దా సో ఇది ఎట్లా ఉంటుంది అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇంకా లైఫ్లో బతకాల్సిందే ఓకే సో మీరు డిగ్రీ రావాలంటే ఇంటర్న్షిప్ చేయాల్సిందే సో అదేదో కొంచెం అట్లీస్ట్ మనం ఊరికే సర్టిఫికేట్ తీసుకెళ్దామంటే కుదరదు ఇక్కడ ఎందుకంటే అటెండెన్స్ అని ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా వచ్చేసినాయి సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటేనే మీకు ఇది వస్తుంది ఓకే ఇది ఎక్కడ డౌన్లోడ్ అయింది కనిపించట్లా డౌన్లోడ్స్లో ఉంది కదా మరి ఎందుకు కనిపించట్లేదు ఇది ఎక్కడున్నాం మనం అప్లోడ్లో కదా యా సో నేను ఈ డేటాను మీకు ఇస్తున్నాను అమ్మా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఐ థింక్ దిస్ ఈజ్ మోడిఫైడ్ ఎక్కడుంది తమ్ముడు ఇది ఇది ఫార్మెట్ మారిపోయింది అంతే సో దాని పేరేంటి శాంపిల్ ఫైల్ నేమ్ కదా చూడండి సార్ వదిలేండి నేను దాని సంగతి చూస్తా కానీ ఓకే ఎందుకు డౌన్లోడ్స్లోనే ఉంది కానీ కనిపించట్లా మళ్ళీ డౌన్లోడ్ అయింది అది సో మేబీ దిస్ టైప్ వేరియేషన్స్ వల్ల ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు వేర్ ఇస్ దిస్ సార్ అక్కడ కస్టమ్ ఫైల్స్ అని ఉందో చూడండి సార్ అక్కడ ఆల్ పెట్టలేము సార్ లేదు లేదు వాడు పీడిఎఫ్ అయ్యే ఇస్తున్నాడు అదేంటంటే ఇక్కడ ఎక్సెల్ అప్లోడ్ లేదంట స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేస్తాం మళ్ళీ అంతేనా పంచాయతీ సార్ అంతే సార్ సో మనకి ఎక్సెల్కి ఒకటే మార్గం అన్నమాట అయితే ఇది డౌన్లోడ్ అవుతా ఉంది కానీ మనకు అప్లోడ్ మాత్రం అవ్వట్లా సరే వదిలేసేయండి నేను మీకు షీటు గ్రూప్లో మీకు షేర్ చేస్తానమ్మా లేదంటే ఒక నిమిషం ఉండండి మనం వన్ సెకండ్ షీట్ అప్లోడ్ చేస్తాను ఒక నిమిషం యాక్చువల్ అది ఓపెన్ సోర్స్ బయట గూగుల్లో దొరికే షీటే ఓకే నేను గూగుల్లో టైప్ చేస్తూ వచ్చిన షీటే అది ఓకే సో అక్కడ నేనేమి గొప్పగా ఏం చేయలేదు దీన్ని అప్లోడ్ చేయాలా ఓకే మళ్ళీ డ్రైవ్లోకి వెళ్ళాలి దీన్ని చేయాలంటే డ్రైవ్లోకి వెళ్ళాలి సరే కానీ కనీసం ఒక 1% అన్న నేర్చుకున్నారా మీరు ఎక్సెల్లో ఏదో మీరు చెప్తున్నారు సార్ మాకేం తెలియదు అంటారా అట్లీస్ట్ 1% నాకైతే నమ్మకం ఉంది నేర్చుకున్నారని మీ ఫీలింగ్ ఏంటని నేర్చుకుంటే మీకే మంచిదమ్మా ఓకే మాకన్నా అది మాకు ఎక్కువ కన్నా మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఓకే సో దాట్స్ అ సింపుల్ థింగ్ మా కోసం అయితే కాదు మీకోసమే ఉపయోగపడుతుంది సరే ఈ లింక్ నేను షేర్ చేస్తాను ఇప్పుడు
ఈ లింక్ని మీరు మీ గ్రూప్లో షేర్ చేసుకోండి, ప్లస్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ మీరు దీన్ని కాపీ చేయొచ్చు. ఎలా కాపీ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫైల్స్ అని ఉందా? ఇక్కడ మీకు ఫైల్స్ అని ఉందా? కనిపిస్తుందా? ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి మేక్ ఏ కాపీ ఉంది, మేక్ ఏ కాపీ అని పెట్టి ఇక్కడ ఇక్కడ మీ మీ పేరు అంటే మీ యాబ్జెన్సెస్ ఐడి కానీ లేదా మీ మీ యాబ్జెన్సెస్ ఐడి పెట్టుకోండి. సపోజ్ నా యాబ్జెన్సెస్ ఐడి, ఓకే నాది యాబ్జెన్సెస్ ఐడి వచ్చి 06 నేను పెట్టుకున్నాను అంతే. ఓకే సో అలా ఇలా చేసిన తర్వాత మీరందరూ, ఓకే మీరందరూ నేను ఇచ్చిన ఒక మెయిల్ ఐడికి మీరు అంటే షేర్ చేయాలి. అండ్ అది నేను చెక్ చేస్తాను, నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను మీకు రేపు, రేపు ఇస్తాను. ఇప్పుడు చూడండి మారిపోయిందా, సేమ్ డేటా. ఓకే సో అలా మీరు మీ షీట్ రెడీ చేసుకోవాలి. ఓకే చేసుకుని నేను ఒక మెయిల్ ఐడి మీకు ఇస్తాను రేపు. ఓకే ఆ మెయిల్ ఐడిని మీరు ఇక్కడ షేర్ అని చెప్పేసి ఇక్కడ, ఓకే ఇక్కడ ఆ మెయిల్ ఐడి, సపోజ్ మీరు గిరి రమేష్ అనుకోండి, గిరి రమేష్కి నాకు వ్యూ ఆప్షన్ చాలు, ఎడిట్ ఆప్షన్ కూడా వద్దు. ఏం ఆప్షన్ ఉండాలి? ఏం ఆప్షన్ ఉండాలి? వ్యూ, సెండ్ అని కొట్టాలి. ఓకే వ్యూ సెండ్ అని కొట్టాలి. అలా నేను ఇచ్చే మెయిల్కి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఓకే షేర్ చేయాలి. ఇదే మీ ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని మనం ప్రతి లెవెల్లో అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది, అంటే ఒక్కొక్క కాలం ప్రతి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కౌంట్ నేర్చుకున్నామా, నేర్చుకున్నావా లేదా కౌంట్? అండ్ ఇక్కడ డేట్ ఫార్మాట్స్ నేర్చుకున్నామా, నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. అండ్ ఇక్కడ డూప్లికేట్స్ నేర్చుకున్నామా, నేర్చుకున్నాను సార్. సో ప్రతి ప్లేస్లో ఓకే ప్రతి కాలంకి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. సో ప్రతి షీట్లో అంటే ఇక్కడ ఉన్న స్టేప్ దగ్గరికి వెళ్ళాము, స్టేట్ వైజ్ ఎంతమంది ఉన్నారో కావాలంటున్నాను, అవునా కదా? అలా ప్రతి దాంట్లో మనకి ఒక వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఈ వన్ వీక్ మీరు బాగా నేర్చుకుంటే ఎక్సెల్ ఎవరు బాగా వస్తుంది? సో నేర్చుకోండి మరి.